నందిగామ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న కోవిడ్ కేర్ సెంటర్ను జిల్లా ఎస్పీ రవీంద్ర బాబుతో పాటు వైసీపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నందిగామ కోవిడ్ కేర్ సెంటర్లో అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు సూచన మేరకు తమ సొంత నిధులతో కోవిడ్ కేర్ సెంటర్లో మరిన్ని బెడ్లు వైద్య పరికరాలు ఏర్పాటు చేయడంతో పాటు కోవిడ్ కేర్ సెంటర్లలో రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని రకాల పనులను తమ సొంత నిధులతోనే చేస్తున్నామన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ రవీంద్రబాబు మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ చికిత్స అందిస్తున్న ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులతో పాటు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న కోవిడ్ కేర్ సెంటర్లపై ప్రత్యేక దృష్టి సారించామని ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ప్రత్యేకించి ఆక్సిజన్ సరఫరాపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. నందిగామలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న బెడ్లకు తోడుగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు సోదరులు తమ సొంత నిధులతో మరిన్ని బెడ్లు ఏర్పాటు చేయడంతో పాటు కోవిడ్ కేర్ సెంటర్కు అవసరమైన అన్ని పనులను దగ్గరుండి పర్యవేక్షించడం అభినందనీయమన్నారు.